ఒక నిర్ణయం, ఒక అవకాశం, ఒక చోటు. అవును, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో జగన్మోహన్ రెడ్డి గారు తీసుకునే నిర్ణయాలు ఇప్పుడు నిజానికి అలాగే ఉన్నాయి. ఆయన తీసుకునే నిర్ణయాలు అంత ఈజీగా పసికట్టలేం, సర్వేలు చేసినా దొరకదు అలాంటి నిర్ణయాలు ఉంటాయి. అయితే ఇకపై జోడు పదవులకు బ్రేక్ వేశారు ముఖ్యమంత్రి జగన్. తాజాగా ఆయన ప్రకటించిన నామినేటెడ్ పదవులను చూస్తే ఇట్టే అర్థమవుతుంది. అందులో 56% వెనుకబడిన తరగతులకు 50% మహిళలకే అవకాశం ఇవ్వడమే గమనార్హం. అయితే ఇక్కడ రెండోసారి కూడా వైవి సుబ్బారెడ్డి గారికి గొప్పగా అవకాశం ఇచ్చారు. తాజా సీఎం నిర్ణయంతో ఎమ్మెల్యేలందరికీ ఒక్కసారిగా భారీ షాకే తగిలిందని తెలుస్తుంది. అవును, సీఎం జగన్మోహన్ రెడ్డి గారు సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఏపీలో జోడీ పదవులకు విధానానికి బ్రేకులు వేశారు. ఒకరికి ఒకే పదవి అన్న సూత్రాన్ని తెరలేపారు. తాజాగా నామినేటెడ్ పోస్టుల్లో దీన్ని అమలు చేసి వారెవా అనిపించారు. మొత్తం 135 పోస్టులకు గాను 56% వెనుకబడిన వర్గాలకు 50% మహిళలకు అవకాశం ఇస్తూ పెద్దపీట వేశారు. నామినేటెడ్ పదవుల్లో ముఖ్యంగా తిరుమల తిరుపతి దేవస్థానం టీటీడీ చైర్మన్గా వైవి సుబ్బారెడ్డి గారికి అవకాశం కల్పించారు. అయితే ఆయన ఆ పదవి కోరుకోవడం లేదని, క్రియాశీలక రాజకీయాల్లోకి రావాలని ఉందంటూ తన మనసులోని మాట ఇటీవల బయటపెట్టారు. కానీ అధిష్టానం మాత్రం ఆయన్ను రెండోసారి అదే పదవిలో కొనసాగించాలని నిర్ణయించింది. మరోవైపు ఆంధ్రప్రదేశ్ నామినేటెడ్ పదవుల్లో ఎమ్మెల్యేలకు సరికొత్త ట్విస్ట్ ఇస్తూ ఎవరికి కూడా కార్పొరేషన్ చైర్మన్ పదవులకు అవకాశం ఇవ్వలేదు. ముఖ్యంగా పార్టీ కోసం కష్టపడి పనిచేసిన కార్యకర్తలకు కార్పొరేషన్ చైర్మన్ పదవుల్లో భారీగా కేటాయింపులు జరిగాయి. అంటే ఒకరికి ఒక పదవి తప్ప మరో పదవులను ఇచ్చే ఛాన్స్ లేదని జగన్మోహన్ రెడ్డి గారు ఈ సందర్భంగా తేల్చి చెప్పేశారు. ఎమ్మెల్యేగా మీరు గెలిచారంటే ఇక శుభవార్తే కదా. ఎమ్మెల్యేగా మీరు కాస్తో కూస్తో ప్రజల మధ్య ఉంటున్నారు, తిరుగుతున్నారు. మరి మన పార్టీ కోసం కష్టపడ్డ వారికి ఏదో ఒక పదవి ఇవ్వకపోతే ఎలా? ఇదిగో ఇక్కడే జగన్మోహన్ రెడ్డి గారు ఈ ఆలోచన ద్వారానే ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తుంది. ఖచ్చితంగా నామినేటెడ్ పదవుల్లో ఎమ్మెల్యేలకు ఇక చోటే లేదని తేల్చేశారు. గత ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయిన వారికి మొదట ప్రాధాన్యం ఇచ్చారు. అలాగే ఎమ్మెల్యే టికెట్ల త్యాగం చేసిన వారికి కూడా రెండో ప్రాధాన్యత కింద అవకాశం కల్పించారు. ఎవరు ఎక్కడ బాధపడకుండా జగన్మోహన్ రెడ్డి గారు అందరి ముఖంలో చిరునవ్వును కురిపించారు. ముఖ్యంగా పార్టీ కోసం మొదటి నుంచి కష్టపడిన వారికే ప్రాధాన్యం కల్పించారు. అలాగే నామినేటెడ్ పోస్టుల్లో ఉభయ గోదావరి జిల్లాలకు అధిక ప్రాధాన్యం కల్పించారు. తూర్పు గోదావరి జిల్లాలో 17 మందికి, పశ్చిమ గోదావరి జిల్లాలో 12 మందికి అవకాశం కల్పించగా, ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి సొంత జిల్లాలో 11 మందికి, కాబోయే రాజధాని విశాఖలో 10 మందికి అవకాశం కల్పిస్తూ జగన్మోహన్ రెడ్డి గారు కీలక నిర్ణయం తీసుకోవడం ఇప్పుడు ఎమ్మెల్యేలకు ఒకంత షాకుని తగులుతుందనే తెలుస్తుంది. షాక్ అని చెప్పకూడదు, ఎందుకంటే ఎమ్మెల్యేగా మీరు ఒక పొజిషన్లో ఉన్నాక ఇంకొక పొజిషన్ వేరే ఇతరుల కొత్త వారికి ఇస్తే గొప్పగా ఉంటుంది. వాళ్ళు ప్రజల కోసం ఎంతో అంత కృషి చేయడానికి ఒక అవకాశం ఉంటుంది, ఖచ్చితంగా చేస్తారు కూడా. మరి అలాంటి అవకాశం వాళ్ళకు కొత్త వాళ్ళకు కల్పిస్తే బాగుంటుంది తప్ప ఉన్నవారికి 2-3 పదవులు అంటుపెట్టడం సరైన విధానం కాదని జగన్మోహన్ రెడ్డి గారు ఈ నిర్ణయాన్ని తీసుకున్నట్టు తెలుస్తోంది. జిల్లాల వారీగా నామినేషన్ పోస్టులు, జిల్లాలో 7 పోస్టుల్లో ఎస్సీ ఎస్టీ బీసీలకు 6 పోస్టులు ఇస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. నామినేటెడ్ పోస్టుల జాబితా ఇలా ఉంది, ఒక్కసారి చూద్దాం. టీటీడీ చైర్మన్గా మరోసారి వైవి సుబ్బారెడ్డి గారికి అవకాశం కల్పించారు జగన్మోహన్ రెడ్డి గారు. ఇక బ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్గా సుధాకర్ గారు, క్రిస్టియన్ మైనార్టీ కార్పొరేషన్ చైర్మన్గా జోసెఫ్ వెస్లీ, నెట్క్యాప్ చైర్మన్గా కేకే రాజు, సివిల్ సప్లై కార్పొరేషన్ చైర్మన్గా దొరంపూడి భాస్కర్ రెడ్డి గారు, విఎంఆర్డీఏ చైర్మన్గా అక్రమాని విజయ నిర్మల, ఏపీఎస్ఆర్టీసీ చైర్మన్గా గేదెల బంగారు, గ్రంథాలయ చైర్పర్సన్గా రెడ్డి పద్మావతి, హితకారిణి సమాజం చైర్మన్గా కాశీ మునికుమార్, బుడా చైర్మన్గా ఇంటి పార్వతి నామినేటెడ్ పోస్టులను కొనసాగింపు చేశారు జగన్మోహన్ రెడ్డి గారు. 135 పోస్టులకు గాను మహిళలకే పెద్దపీట వేస్తూ మహిళల యొక్క గొప్పతనాన్ని చాటారు. ఏది ఏమైనా జగన్మోహన్ రెడ్డి గారి నిర్ణయానికి ఇక్కడ ప్రజలంతా హ్యాట్స్ ఆఫ్ అంటున్నారు ఇప్పుడు.